చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కేంద్రంలో పంతాన్ని నిలబెట్టుకున్న అంగన్వాడీ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి దారి ఇవ్వకుండా రోడ్డుపై అటుకాయించి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలనే సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని, న్యాయం చేయాలని అంగన్వాడీ యూనియన్ తరపున వినతి పత్రం ఉప ముఖ్యమంత్రికి అందజేసిన అంగన్వాడీలు. జగన్ వచ్చినట్టు ఇప్పుడు నవరత్న కూడా మీకు అందరికీ ఇస్తాం. మేము బిడ్డలకి స్కూల్కి వచ్చేదానికి ఏమేమి అమ్మ ఒడిలు వేస్తాం, నవరత్నాలు వచ్చి అన్ని మీకు ఉపయోగపడతాడు. ఈరోజు చంద్రబాబు మీకు మంచి ఏం చేస్తాడు, జగన్ అన్న చెడ్డ ఏం చేస్తాడు మీరు పోయినాక చెప్పండి. ఎందుకంటే మీరు ప్రెస్ వాళ్ళంతా మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పదవి కోసం దాహం పడి ఎవరైనా ఇప్పుడు మీటింగ్లు పెట్టిపోతారా, ఎప్పుడన్నా ఏదైనా అడగపోతారా, ఆయన దగ్గర పోయి పరిగెత్తిపోయి మేము సపోర్ట్ చేస్తామని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. ఇది మాత్రం జగన్ అన్నతో నేను పర్సనల్గా మాట్లాడతాను. జగన్ అన్న బిడ్డలు మీరందరూ, జగన్ అన్న చెల్లెలు, మీ బాధలు నేను చెప్తాను. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఎక్కువ వచ్చిందనుకో, మీకు వచ్చిన అది ఆ నవరత్నాల్లో అమ్మఒడి ఇమ్మఒడి అంతా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు 15,000 20,000 చేస్తే కూడా అవి ఎంత పోతుంది. ఇప్పుడు పోతుందంటావు, రేపు నీ బిడ్డకి ఈ డబ్బుతో నేను ఏం చేసినానని మళ్ళీ వస్తావు. నేను ఉన్న వాస్తవం మాట, నేను అబద్ధాలు చెప్పిన నాయకుడు కాదు. మన సీఎం, మన డిప్యూటీ సీఎం గారికి ఇవ్వలేదు కదా, ఆయన మమ్మల్ని వచ్చి చూసేదానికి కూడా ఆయనకి ఇష్టం లేదేమో మాకు అనిపిస్తా ఉంది. ఈ నగరంలో 22 రోజులుగా కూర్చో ఉంటే 5 రోజులు పోయినారు ఈ నగరం రోడ్లనే మన సీఎం గారు.